guys, welcome back to our channel Ramya Slice of Life. Nenu Ramya. So ivalti video chesi oka Amazon kurti haul andi kuni kurtis tappichanu Amazon nunchi and ee kurtis anni kuda manchi affordable range lo manchi stylish and trendy anni kuda different style lo tappichanu and ee kurtis anni already nen specify chesinattu manchi affordable range lo dorkayandi naaku. So manchi discounted prices ki dorukutayi meeku branded non branded items అన్ని కేటగిరీస్ లోని ఫ్యాషన్ బ్యూటీ ఎలక్ట్రానిక్స్ కిచెన్ వేర్ అన్ని కూడా మంచి అఫోర్డబుల్ రేంజ్ లో అయితే దొరుకుతాయండి. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చెక్ చేయండి, మంచి ప్రైజెస్ కి అయితే మంచి డీల్స్ దొరుకుతాయి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి, కొంచెం ఫ్రాక్ టైప్ కుర్తీ లాగా వచ్చింది. దీన్ని మీరు సింగిల్ పీస్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు, మంచి క్వాలిటీ అండి, డిజైన్ కూడా చాలా బాగుంది, సింగిల్ పీస్ లా వాడడానికి కూడా చాలా బాగుంటుందండి ఇది. సో కమింగ్ టు ద కుర్తీ, మనకి కుర్తీ ఏంటంటే ఇట్లా హై కాలర్ వచ్చింది, మంచి డీటెయిలింగ్ వచ్చిందండి, ఇట్లా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది, మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్, డీటెయిలింగ్ చాలా బాగుంది. ఇలా ప్యానల్ షేప్ లాగా వచ్చి ప్యానల్ దగ్గర అంతా మనకి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చి ఇట్లా హై కాలర్ వచ్చింది. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3x4 స్లీవ్స్ వచ్చాయండి, కొంచెం లాంగ్ స్లీవ్స్ ఏ వచ్చాయండి. అండ్ ఫ్రాక్ అంతా ఏంటంటే ఇలా చిన్న చిన్న ప్లీట్స్ వచ్చాయి, మొత్తం ఫ్రాక్ అంతా కింద ఇట్లా చిన్న చిన్న ప్లీట్స్ వచ్చాయి అండ్ ఇట్లా హై కాలర్ వచ్చింది దీనికి. ఇది ఏంటంటే మనకి కొంచెం ఫ్లోయ్ టైప్ ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి, రయాన్ విస్కాస్ టైప్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ కొంచెం ట్రాన్స్పరెంట్ గా అనిపించింది అండి నాకు. ఫ్యాబ్రిక్ పల్చగా ఉంది బట్ మంచి స్పెగ్టీతో పేరప్ చేస్తే ఏమీ ఆక్వర్డ్ గా అనిపించదు. అండ్ సింగిల్ పీస్ లో వేసుకున్నప్పుడు కూడా కొంచెం కింద సీత్రుగా అనిపించవచ్చు అండి. సో మీరు ఏంటంటే కొంచెం షార్ట్స్ లోపల వేసుకోవడము ఆర్ లేకపోతే లాంగ్ స్లిప్స్ వస్తాయండి, అట్లాంటి లాంగ్ స్లిప్స్ అది వేసుకుని పేరప్ చేసుకోవచ్చు, అప్పుడు ఏమి మీకు సీత్రుగా అనిపించదు కింద ఫ్రాక్ పార్ట్. సో ఇది వచ్చేసి ఫస్ట్ కుర్తీ అండి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి, ఇది కూడా నాకు చాలా నచ్చింది, చాలా బాగుందండి, ప్రింట్ కానీ మోడల్ కానీ చాలా బాగుంది, చాలా క్లాసిక్గా ఉందండి కుర్తీ. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మెరూన్ కలర్ కుర్తీ, మొత్తం కుర్తీ పైన ఏంటంటే మనకి ప్యాటర్న్ ఇలా చెక్స్ వస్తాయండి, వైట్ కలర్ చిన్న చిన్న చెక్స్ వస్తాయి, దగ్గర దగ్గరగా మొత్తం కుర్తీ అంతా చెక్స్ వస్తుంది, ఏ లైన్ టైప్ కుర్తీ లాగా వస్తుందండి మనకి ఇది. అండ్ పైన ఇట్లా మనకి సింపుల్ రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ ప్యానెల్ వస్తుంది. ఈ ప్యానెల్ ఏంటంటే కొంచెం బ్రైట్ బ్రిక్ రెడ్ కలర్ లో వచ్చి ఇక్కడ అంతా మనకి మంచి హ్యాండ్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వస్తుందండి. ఇదంతా కూడా మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ వస్తుంది, ఇలా కాంతా వర్క్ అండ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వస్తుంది. చాలా బాగుందండి, చాలా క్లాసీ లుక్ వచ్చింది ఇది, చాలా ఎలిగెంట్ గా ఉంటుంది ఇది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా ఎల్బో స్లీవ్స్ లాగా వచ్చి మనకి ఇక్కడ రోల్అప్స్ వచ్చి రోల్అప్ దగ్గర బటన్ వచ్చింది. ఇది ఏంటంటే మనకి కాటన్ ఫ్యాబ్రిక్ లా వచ్చిందండి, కొంచెం థిక్ గా ఉందండి, కొంచెం లెనిన్ మిక్స్ ఉంది, ప్యూర్ కాటన్ అయితే కాదు, థిక్ ఫ్యాబ్రిక్ వచ్చింది. బట్ ఏంటంటే స్లబ్ టైప్ కాదు, ఫినిష్ నీట్ గా వచ్చింది, ఇట్లా థ్రెడ్స్ అవి బయటికి రాకుండా ఇలా సింపుల్ నీట్ ఫినిష్ వచ్చిందండి. లైనింగ్ అయితే ఏం రాలేదండి దీనికి మనకి, బట్ నాకైతే ఏం ట్రాన్స్పరెంట్ గా అనిపించలేదు డార్క్ కలర్ మూలన. అండ్ ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్ కి వచ్చింది మనకి. అండ్ దీనికి పాకెట్ కూడా వచ్చింది, వన్ సైడ్ మనకి కుర్తీకి పాకెట్ వచ్చిందండి. అండ్ సెంటర్ లో అంతా మనకి బటన్స్ వచ్చాయి, షో బటన్స్, అండ్ కింద చిన్న స్లిట్ వచ్చింది. జీన్స్ పైన కానీ ఆర్ లేకపోతే ఏదైనా వైట్ స్ట్రైట్ కట్ ప్యాంట్ ఆర్ లెగ్గిన్ పైన పేరప్ చేస్తే యాంకిల్ అండ్ లెగ్గిన్ పైన చాలా మంచి క్లాసీ లుక్ అయితే వస్తుందండి ఈ కుర్తీకి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. సో ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అవైలబుల్ గా ఉంటుందండి. మై హాల్ ప్యాక్ లింక్ అని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, మై హాల్ ప్యాక్ లింక్ ని కానీ మీరు క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు ఓపెన్ అవుతాయి. ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీకు అందులోది పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్ గా అమెజాన్ లో ఓపెన్ అవుతుందండి. మీరు యాజ్ యూజువల్ అమెజాన్ లో ఎలా అయితే పర్చేస్ చేసుకుంటారో అలా పర్చేస్ చేయడం అంతే. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి, ఇది కొంచెం మనకి ఏ లైన్ టైప్ కుర్తీ లాగా వచ్చింది, బట్ ఏంటంటే యాక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ గా వచ్చింది. ఇక్కడ మనకి యాక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ లా వచ్చింది, బట్ ఏంటంటే ఫ్రాక్ స్టైల్ కాకుండా కొంచెం ఏ లైన్ టైప్ కుర్తీ లాగే వచ్చింది. పెద్ద గేర్ అయితే ఎక్కువ ఏం లేదండి, జస్ట్ ఏ లైన్ టైప్ కుర్తీకి ఎట్లా వస్తుందో అలా వచ్చింది అంతే. కలర్ అయితే చాలా బాగుంది, చాలా ప్లీజింగ్ ఉంది కలర్. అండ్ సింపుల్ రౌండ్ నెక్ వచ్చింది దీనికి, ఫ్రంట్ సైడ్ నెక్ కన్నా బ్యాక్ సైడ్ నెక్ మనకి కొంచెం పైకి వచ్చింది. అండ్ ఇక్కడ అంతా మనకి షో బటన్స్ వచ్చాయండి, మొత్తం కింద వరకు అంతా షో బటన్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ స్లిట్ వచ్చింది, సైడ్ అయితే మనకి ఏమి స్లిట్స్ రాలేదండి ఈ కుర్తీకి, ఓన్లీ సెంటర్ లో చిన్న స్లిట్ వచ్చింది. అండ్ కుర్తీ పైన అంతా ఇట్లా మంచి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, ఇలా బ్రైట్ ఆరెంజ్ అండ్ బ్రిక్ రెడ్ కలర్ తో మనకి మొత్తం అంతా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. అది కూడా మరీ ఆక్వర్డ్ గా హెవీగా కాకుండా సింపుల్ ప్రింట్ వచ్చిందండి కుర్తీ పైన అంతా కూడా. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, ప్యూర్ ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్,
చాలా సాఫ్ట్గా ఉంది, ఏమీ లెనిన్ మిక్స్ అది ఏం లేకుండా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. అండ్ ఫ్యాబ్రిక్ కూడా థిన్గా ఉంది, థిక్ అయితే లేదు ఫ్యాబ్రిక్, లైనింగ్ అయితే ఏం రాలేదు. పెద్దగా ట్రాన్స్పరెంట్గా కూడా నాకు ఏం అనిపించలేదండి ఈ కుర్తి. అండ్ దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3x4 స్లీవ్స్ వచ్చి ఇక్కడంతా మనకి రోల్ అప్ వచ్చి ఇక్కడ ఇలా ఉడెన్ బటన్ షో బటన్ వచ్చిందండి. అండ్ ఈ బటన్స్ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది, మొత్తం అంతా కూడా మనకి ఉడెన్ బటన్సే వచ్చాయి. అండ్ ఈ బటన్స్ కూడా ఓపెన్ అవుతాయండి, మొత్తం కింద వరకు బటన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఫీడింగ్ కుర్తీలో కూడా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ కావాలంటే ఈ కుర్తీని. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది కాబట్టి పిల్లలకి హర్ట్ చేయదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇదంతా ఇట్లా వర్టికల్ స్ట్రైప్స్ వచ్చి మనకి ఏంటంటే ఇలా 3 కలర్స్ వచ్చాయి, ఇట్లా గ్రే, లైట్ గ్రే అండ్ ఇంకా లైట్, అట్లా షేడ్స్ డిక్రీజ్ అవుతూ వచ్చాయి కిందకి. స్టైల్ అయితే చాలా బాగుందండి. ఇట్లా మనకి మొత్తం ఇలా వర్టికల్ లైన్స్ వచ్చాయి. యూజువల్గా ఏంటంటే ఇట్లా వర్టికల్ లైన్స్ వచ్చాయి కొంచెం షార్ట్గా ఉండే వాళ్ళకి బాగుంటుంది, కొంచెం ఎలాంగ్వేటెడ్ లుక్ వచ్చి కొంచెం టాల్గా ఉన్నట్టయితే కనబడతారు. సో కమింగ్ టు ద కుర్తి, అండ్ లెంత్ కూడా మీడియం లెంత్ వచ్చిందండి. షార్ట్గా ఉండే వాళ్ళకి మంచి లెంత్ వస్తుంది, మరీ లాంగ్ అయిపోకుండా బాగుంటుందండి లెంత్. ఇది కూడా మనకి ఏ లైన్ టైప్ కుర్తి వచ్చింది, బట్ ఏంటంటే ఫ్లేయర్ కొంచెం ఎక్కువ వచ్చిందండి దీనికి, మంచి ఫ్లేయర్ వచ్చింది దీనికి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇలా ప్లీట్స్ లాగా వచ్చినాయి మనకి, ఇలా 2 ప్లీట్స్ వచ్చాయండి, చాలా మంచి లుక్ వచ్చింది ఆ ప్లీట్స్ రావడం వల్ల. అండ్ దీనికి ఏంటంటే ఇలా హై కాలర్ వచ్చి ఇక్కడ అంతా బటన్స్ వచ్చాయి, బటన్స్ చుట్టూ కూడా ఇక్కడ మంచి డీటెయిలింగ్ అయితే వచ్చిందండి మనకి. కాంతా స్టిచ్ వచ్చి ఆ స్టిచ్ చుట్టూరా ఇక్కడ ఇలా రెడ్ కలర్ బీడ్స్ పెట్టారు దూరంగానే. ఈ డీటెయిలింగ్ చాలా బాగుంది, అంటే మొత్తం ఇట్లా ప్లెయిన్ రావడం వల్ల ఈ డీటెయిలింగ్ ఇవ్వడం వల్ల చాలా మంచి లుక్ అయితే వచ్చిందండి కుర్తీకి. అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా 3x4 స్లీవ్స్ వచ్చాయి. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్, బట్ ఏంటంటే కొంచెం థిక్గా ఉంది ఫ్యాబ్రిక్, మరీ థిన్ ఫ్యాబ్రిక్ కాకుండా కొంచెం థిక్గా అయితే ఉంది ఫ్యాబ్రిక్. లైనింగ్ అయితే ఏం రాలేదండి దీనికి, పెద్దగా ట్రాన్స్పరెంట్గా కూడా ఏం అనిపించలేదు నాకు ఈ కుర్తి. ఇది వచ్చేసి లాస్ట్ అండి, మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కుర్తీ వచ్చింది. కలర్ నాకు చాలా నచ్చింది అండ్ ఫిట్ కూడా చాలా బాగుంది, నాకు మంచి ఫిట్ వచ్చింది. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ జెనసియా అండ్ సైజ్ వచ్చేసి ఎక్స్ట్రా స్మాల్, ఫిట్ చాలా బాగుందండి కుర్తీది. సో నెక్ వచ్చేసి ఇలా బ్రాడ్ నెక్ వచ్చింది, బోట్ నెక్ లాగా. అండ్ నెక్ చుట్టూరా మనకి ఇట్లాగా మెరూన్ కలర్తో బార్డర్ లాగా వచ్చింది, చిన్న బార్డర్ లాగా. అండ్ నెక్ దగ్గర ఇట్లా మనకి 3 టాజిల్స్ వచ్చాయి, ఇక్కడ ఇలా బటన్స్ లాగా వచ్చి వాటికి ఇట్లా టాజిల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయి మెరూన్ కలర్లోని. అండ్ ఇక్కడ ఒక మెరూన్ కలర్ బార్డర్ వేశారు. మిగిలిన కుర్తీ అంతా సేమ్ అండి, ఇదే ప్రింట్ రిపీట్ అవుతుంది. మొత్తం కుర్తీ పైన అంతా మనకి ఇట్లా ఫ్లవర్ పాట్ లాగా వచ్చిన ఈ ఫ్లవర్ పాటే మొత్తం అంతా రిపీట్ అవుతుంది. కుర్తీ అంతా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే రిపీట్ అవుతుందండి మనకి. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3x4 స్లీవ్స్ వస్తాయి మనకి కుర్తీకి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది కుర్తీది, ప్యూర్ కాటన్ అండి, ఇంకా చాలా సాఫ్ట్ ఉంది కుర్తీ. అండ్ ఇదేంటంటే మనకి లైనింగ్ ఏమీ రాలేదు కుర్తీకి, బట్ ట్రాన్స్పరెంట్గా అయితే నాకు ఏం అనిపించలేదు. కలర్ అయితే మనకు చాలా బాగుందండి, చాలా క్లాసీ ఉంటుంది కలర్. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్. సో గైస్ చూసారు కదండి నా వీడియో, హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు వీడియో నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.